బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో స్టార్ కంటెస్టెంట్ గంగవ్వ సిక్స్టీ ప్లస్ ఏజ్ లోనూ ఇలాంటి రియాలిటీ షోకి సెలెక్ట్ అవ్వడం అంటే మాటలే కాదు ఆమె కోసం బిగ్ బాస్ స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నాడు మొదటి రోజు కొద్దిగా జనాల్లో కలిసేందుకు మొహమాటి పడిన గంగవ్వ ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ పోతోంది ఎండి సభ్యులు కూడా ఆమెకు బాగా సపోర్ట్ కూడా ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ క్రేజీ కంటెస్టెంట్ గా గంగవ్వ మారుతోంది ఆల్రెడీ బయట ఆడియన్స్ లో ఆమె మీద ఒక పాజిటివ్ బజ్ ఉంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ అనగానే ముందు గుర్తుకొచ్చే పేరు గంగవ్వ ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫోర్ లో గంగవ్వ ఇంటి సభ్యుల మీద వేసిన పంచ్లు కూడా బాగా పేలుతున్నాయి హౌస్మేట్స్ అంతా సరదాగా కూర్చొని మాట్లాడుతున్న టైంలో ఆమెని కదిలిస్తే చాలు పంచ్లే హౌస్ హౌస్మేట్స్ గురించి ఒక్కొక్కరి గురించి తన వార్షంలో చెప్తోంది గంగవ్వ సూర్యకిరణ్ భూస్వామి అని అఖిల్ అర్ధరాత్రి కూడా అటూ ఏటో తిరుగుతూ మంచిగా చూసుకుంటాండి ఇక మిగతా ఇంటి సభ్యుల గురించి కూడా గంగవ్వ క్రేజీగా చెప్పుకొస్తోంది ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు బిగ్ బాస్ మొన్న కూడా డంబెల్స్తో తో ఎక్సర్సైజ్లు చేయడం బిగ్ బాస్ అంటూ కండలు చూపించడం లాంటి ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తోంది గంగవ్వ ఏ వారం నామినేషన్స్లో లో ఉన్న గంగవ్వ తప్పకుండా సేవ్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు ఇక ఉన్న కంటెస్టెంట్స్ లో నచ్చని వార్యో అనుకుంటే ముందుగా సూర్యకిరణ్ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు సూర్యకిరణ్ వస్తే బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించినప్పటి నుంచి ఇతరులు చెప్పేది వినకుండా తాను చెప్పేది వినాలి అని అలాగే జరగాలని అనడం బిగ్ బాస్ అభిమానులకు నచ్చట్లేదు ఇక కరాటే కళ్యాణి వస్తే ఏమి తీరు కూడా నచ్చట్లేదు ఈ వారం ఎలిమినేషన్లో ఉంటే మాత్రం కళ్యాణి బయటకు వెళ్ళడం ఖాయం అని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ వారం కరటి కళ్యాణి ఎలిమినేషన్లో లేదు అలాగే ఈ సీజన్లో తెలుగు తక్కువ మాట్లాడుతున్నారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి ముందు ముందు వారాల్లో ఈ బిగ్ బాస్ అభిమానులని ఎంతగా ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే చూడాల్సిందేగడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ